సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో స్టార్స్గా రాణిస్తున్న వీళ్ళు షూటింగ్ స్పాట్లో ఎలా ఉంటారు, వాళ్ళ తీరు పద్ధతి ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే ఆ తోటి ఆర్టిస్టులను అడిగి తెలుసుకుంటే సరిపోతుంది అని అంటారు అంతా. అందులోనూ అలాంటి సపోర్టింగ్ యాక్టర్స్ ఎందరో తమ తోటి హీరోలతో నటించినప్పుడు ఎలా అనిపించింది, ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి అంటూ వాళ్ళని అడిగిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు వెల్లడి చేశారు. అలా తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు, అవునా ఈ హీరో ఇలా ఉంటాడా షూటింగ్ స్పాట్లో అనిపించే సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన సంఘటన. అది కూడా ఎవరి గురించో కాదండి, స్వయాన మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. మరి సపోర్టింగ్ ఆర్టిస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి బెస్ట్ ఫ్రెండ్ అయిన రాజీవ్ కనకాల గారు చేసిన కమెంట్సే ఇప్పుడు నెట్టింట్లో సెన్సేషనల్గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ గారికి తనకి పడదని మొదట్లోనే పెద్ద గొడవైంది అంటూ, ఆయన ఏం జరిగింది అంటూ ఆయన ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడి చేసిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్నో ప్రశ్నల్లో భాగంగా ఇక తారక్, జూనియర్ ఎన్టీఆర్ గారితో మీ అనుబంధం ఎలా ఉంది, ఈ మధ్యకాలంలో మీరు పెద్దగా కనిపించట్లేదు, జూనియర్ ఎన్టీఆర్కి మీకు మధ్య ఏవైనా గొడవలు ఉన్నాయా అని అడగగా, అసలు ప్రారంభమైందే పెద్ద గొడవతో అంటూ ఆయన మొదలుపెట్టారు. ఆ విషయం గురించి చెప్పుకొస్తూ, తారక్ ఫస్ట్ సినిమా నిన్ను చూడాలని, ఇక ఆ సినిమాకి తారక్కి నన్ను డబ్బింగ్ చెప్పమన్నారు, ఎందుకో నా వాయిస్ అతనికి సెట్ అవ్వదనిపించి నేను చెప్పను అని చెప్పేశాను. ఇక ఆ తర్వాత తారకే తన సినిమాకి తను తర్వాత ఇక నేను తారక్తో కలిసి నటించడం మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్. ఇక ఆ సినిమాలో నా క్యారెక్టర్ మీకు తెలిసిందే. అయితే ఆ సినిమాలో చంద్రశేఖర్ సినిమాలో మాత్రమే కాదు, రియల్ లైఫ్లో కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ చందు అని పిలుస్తూ ఉంటాను. అయితే ఓ రోజు షూటింగ్ స్పాట్లో చంద్రశేఖర్ మంచి సన్ షేడ్స్ పెట్టుకుని కనిపించాడు. నా క్యారెక్టర్కి చాలా బాగుంటుందని, అరే ఇలా ఇవ్వరా అని తీసి ఆ సన్ షేడ్స్ పెట్టుకుని కూర్చున్నాను. ఇక అక్కడికి వచ్చిన తారక్ నన్ను చూసి నీకు ఇది అవసరమా అని అన్నాడు. అంతే నేను షాక్కి గురయ్యాను, అసలు అంతవరకు మాట్లాడింది లేదు, మొట్టమొదటిసారి కలవడం, ఏమాత్రము పరిచయం లేని వ్యక్తితో మొదటిసారి మాట్లాడమే నీకు ఇది అవసరమా అనేసరికి నాకు ఎంతో బాధేసింది. అంటే మీరు హీరోలు, మేము హీరోలం కాదు కాబట్టి ఇలా అన్నాడా అని అనుకున్నాను. ఇక తర్వాత అవును నాకు ఇది అవసరమే అని అన్నాను. ఇక సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇలా రెండు మూడు సందర్భాల్లో తారక్ నాతో అలా మాట్లాడడం, ఇక నేను వెంటనే రాజమౌళి గారితో ఈ సినిమా చేయడం నా వల్ల కాదండి, మీరు వేరే వాళ్ళని చూసుకోండి అని చెప్పాను. దానికి రాజమౌళి గారు, ఏ ఊరుకోవయ్యా, ఆయన ఏదో అంటూ ఉంటారు, అవన్నీ పట్టించుకోవద్దు, చాలా జోవియల్గా ఉంటాడు, వదిలే అని అన్నారు. సరే అని చెప్పి రోజు షూటింగ్ స్పాట్కి రావడం నా పని నేను చేసుకుంటూ ఉంటే, ఇలా నేను కూడా ఓ రోజు వస్తుంది కదా తిరిగి కౌంటర్ ఇద్దాం అనుకున్నాను. తెల్లారి షూటింగ్కి వెళ్ళేసరికి ఆయన నన్ను చూసి, రాజీవ్ గారు రండి సార్ అంటూ చేతులెత్తి మొక్కుతూ నన్ను పిలిచేసరికి, ఇదేంటి ఈయనలో అపరిచితుడు ఉన్నాడా అనిపించింది. సరే అని నవ్వి వదిలేశాను. మళ్ళీ మూడవ రోజు కూడా రండి సార్ అంటూ ఏదో రకరకాల పరాచకాలు నాతో. ఇక ఆ తర్వాత అలా తెలియకుండానే రోజులు గడుస్తూ ఉండేసరికి రాజీవ్ గారు కాస్త ఆయన సెకండ్ షెడ్యూల్ పూర్తయ్యేసరికి నన్ను ఒరే రాజా ఇలా రా అని పిలవడం మొదలుపెట్టారు. అలా అంత క్లోజ్ అయిపోయాడు నాకు. నేనే అనుకున్నాను మొదటి రోజు షూటింగ్ టైంలోనేమో రాజీవ్ గారా, సినిమా షూటింగ్ మొత్తం అయిపోయేసరికి చివరికి రాజా ఒరే అయిపోయానా అని అనిపించింది. అలా జూనియర్ ఎన్టీఆర్ నేను చాలా క్లోజ్ కాకపోతే మా స్నేహం అనేది కయ్యంతో మొదలైంది. కలుసుకోవడమే ఇద్దరము తిట్టుకున్నట్లుగా కలుసుకున్నాం కాబట్టి మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు. జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా చక్కగా ఉంటాడు, అందుకే అతనిలోని ఫ్రాంక్నెస్ ఫ్రెండ్లీనెస్ నాకు చాలా నచ్చుతుంది, ఏవైనా చెప్పుకోవచ్చు అని అనిపిస్తుంది అంటూ రాజీవ్ కనకాల గారు ఈ మధ్య కాలం ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడి చేసిన ఈ విషయం ఓ హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.